శిల్ప గారు ఇప్పుడు అంటే మీలా ఒక ఆస్పైరింగ్, మీరు ఆల్రెడీ ప్రూవ్ అయ్యి చేసుకొని వచ్చి ఇలా గ్యాప్ వచ్చి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి ఒక మంచి ప్రోగ్రామ్స్ చేద్దాం అని మీకే ఇలాంటి ఛాన్సెస్ ఇలా ఉంటే, ఇప్పుడు కొత్తగా ఆస్పైరింగ్ గా వచ్చి ఇప్పుడు సపోజ్ నాలాంటి వాళ్ళకి కావచ్చు, కొత్తగా వచ్చే వాళ్ళు మేబీ ఒక స్టేజ్కి వెళ్ళాలి మనం కూడా అనే వాళ్ళకి అవకాశాలు ఇంకెంత ఉంటాయి అంటారు అసలు? అంటే ఇంకెంత ఏం లేదండి, లక్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. లక్, అదృష్టం కూడా ఉండాలి అంటారు కదా, ఆ అదృష్టం ఆల్సో ప్లేస్. మీరు ఏం చేయకపోయినా, ఏం మాట్లాడకపోయినా, ఏ టాలెంట్ లేకపోయినా మీకు అదృష్టం ఉంటే తన్నుకుంటూ వెళ్ళిపోతారు. సో లక్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. ఓన్లీ టాలెంట్ ఉంటే ఈ రోజు రేపు ఓన్లీ టాలెంట్ తో ఏం అవ్వట్లేదు. టాలెంట్ ఉండాలి, మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోగలగాలి, మిమ్మల్ని మీరు ఎక్కడ ఎలా మాట్లాడితే ఎవరికి ఎలా నచ్చుతుంది అలా మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకోగలగాలి. అట్ ద సేమ్ టైం నేను ఏదో ఆఫీస్కి వెళ్ళను, ఎందుకు రావు, అదేం తప్పేం కాదు. బట్ యు షుడ్ బి యువర్ అవుట్లుక్ షుడ్ బి బ్రాడర్. నేను వెళ్ళగలను, వెళ్తే ఏంటి, నేను వెళ్ళి అప్రోచ్ అవుతే తప్పు కాదు, అది కూడా ఉండాలి. సో అవకాశాలు ఏంటి కొత్తగా వస్తున్న వాళ్ళు అంటే, యా ఇప్పుడు కొత్తగా ఏ రోజైనా పాత నీరు అనేది పోవాలి కదా. న్యూ ట్రెండ్ హ్యాస్ టు కమ్, న్యూ ఫ్లేవర్స్, న్యూ అమ్మాయిలు రావాలి, వాళ్ళు రావాల్సిందే, మార్పు అనేది అవ్వాల్సిందే. బట్ నేనేమంటానంటే ఒక్కరికే 10 ప్రాజెక్ట్స్ అంటారా? మీరు నిజం చెప్పండి, కొత్త నీరు మీకు కనిపిస్తుంది అంటారా అందరు సోషల్ మీడియాలో? సోషల్ మీడియా కాకుండా ఛానల్స్ లో అదేంటండి, అందరు కొత్త వాళ్లే ఉన్నారు కదా. సుమా గారు, ఝాన్సీ గారు తప్పితే అందరు కొత్త వాళ్లే ఉన్నారు కదా. శ్రీముఖి అయితేనేంటి, ప్రదీప్ అయితేనేంటి, రవి, అనసూయ, రేష్మ, సుధీర్, వీళ్ళంతా కొత్త వాళ్ళే కదా. యా కొత్త వాళ్ళకి ఎందుకు లేదండి, ఫుల్ అవకాశం వాళ్ళకే ఉంది, అవకాశం కూడా రావాలి వాళ్ళకి. దే ఆర్ ద న్యూ ట్రెండ్, న్యూ ఫ్లేవర్స్ అండ్ దే ఆర్ డూయింగ్ అమేజింగ్లీ వెల్. ఎస్పెషలీ ప్రదీప్ చేసే ప్రాజెక్ట్స్ కానివ్వండి, తను మాట్లాడే తీరు కానివ్వండి, ఐ రియలీ అప్రిషియేట్ దాట్. అనసూయ స్టైల్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. సో అందరిలో చూస్తూ ఉంటాను అన్నమాట, ఏ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో నాకు నచ్చుతారు. సో ఐ రియలీ ఫీల్ హ్యాపీ. దే ఆర్ వెరీ బ్లెస్డ్. రాగానే ఒక 50,000 రెమ్యునరేషన్, 1,00,000 రూపాయల రెమ్యునరేషన్, రాగానే ఒక క్యారవెన్, రాగానే ఒక డిజైనర్ వాళ్ళకి. సో దే ఆర్ ద హ్యాపీ సెట్ ఆఫ్ పీపుల్ అనమాట. మాలాగా కాదు గింజుకుంటూ 500, 200 టాపు రావడం పోవడం, ఆటోలో 100 రూపాయలు, ఇలాంటివన్నీ ఏం లేవు. చక్కగా హాయిగా వచ్చి చేస్తారు. సో ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దీస్ సెట్ ఆఫ్ యాంకర్స్ అండ్ యాక్టర్స్. సో ఈ యాంకరింగ్ విషయంలో కావచ్చు, ఈ ప్రోగ్రామ్స్ విషయంలో కూడా స్టార్టింగ్ లో మీరు చెప్పిన దాని ప్రకారం పాలిటిక్స్ అన్నవి ఉన్నాయి అని ఒప్పుకుంటారు? పాలిటిక్స్ అనేవి ఉంటాయి కదండి, ఎప్పుడైనా ఎక్కడైనా అది తప్పదు కదా. అంటే మనకు తెలిసిన వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయడం. సో ఒక టైంలో నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అసలు అదేంటి, ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నారు అని చాలా మంది అనుకునేవాళ్ళు. సో అలా టైం, అసలు మీరు ఏం చెప్పకపోయినా, అసలు నాకు అప్పుడు తెలుగు రాదు, అప్పుడు నేను అప్పుడప్పుడే డాన్స్ నేర్చుకుంటున్నాను, ఐఎమ్ ఎ స్మాల్ కిడ్. అప్పుడు మరి అప్పుడు ఎంకరేజ్ చేశారు కదా, ఏం తెలియనప్పుడే అంత ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు కొద్ది గొప్ప మాట్లాడుతున్నా కదా తెలుగు. సో నౌ వాట్? సో ఇట్స్ ఆల్ అబౌట్ టైం. ఓకే, సో ఫైనల్ గా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఛాన్స్ వస్తే వెళ్తారా శిల్పా చక్రవర్తి గారు? ఇంకా నేనేం ఆలోచించలేదు అలాంటివి. యా రీఎంట్రీ వస్తే ఇంకొక అవకాశం వచ్చినట్టే కదా, చూద్దాం, వెళ్దామని అనుకుంటున్నాను. కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చూపించారు అనుకోండి. నన్ను బాగా పోర్ట్రే చేశారు జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్. ఇంతకు ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చేశా, చెప్పా జూనియర్ ఆర్టిస్ట్ లాగా వచ్చి వెళ్లే పని అయితే అది కూడా వెళ్ళి వేస్ట్. ఇప్పుడు వెళ్ళినందుకు ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా మీకు? లేదండి, వెళ్ళినందుకు ఏం లేదు. నేను అటెంప్ట్ చేయకపోతే రిగ్రెట్ ఉండేది, అయ్యో నేను వాళ్ళు అడిగినా నేను వెళ్ళలేదు, అంటే నేను భయపడిపోయానా, అంటే నాకు కాన్ఫిడెన్స్ లేదా ఇలాంటిది. సో ఐ హ్యావ్, నేను అందరి దృష్టిలో ఆడియన్స్ నన్ను ఏంటి అలా వచ్చింది అలా వెళ్ళింది అని చెప్పినా, నా దృష్టిలో నేను, నాకు రెస్పెక్ట్, నాలో నా కాన్ఫిడెన్స్, నా రెస్పెక్ట్ నా కోసం నాకే పెరిగిపోయింది. అది మనిషికి ఉండాలి ఫస్ట్. అంటే నేను జస్ట్ వెళ్ళి, మీకు తెలిసిపోతుంది కదండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం మాట్లాడారో ఏం చేశారో మీకు తెలిసిపోతుంది కదా. సో ఫర్ మీ, ఐ హ్యావ్ ప్లేడ్ అ నైస్ గేమ్, నా టాస్క్లో 100% ఇచ్చాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఆడియన్స్ ఏం చూసారో, వీళ్ళకి ఏం చూపించారో అదంతా పక్కన పెడితే నాకేం రిగ్రెట్ లేదు. నేను అటెంప్ట్ చేశాను, 100% నా ఫైట్ ఇచ్చేసి వచ్చాను. సో ఐఎమ్ అ ఫైటర్ అని అనుకుంటా. ఈ బిగ్ బాస్ ప్రాసెస్ మీకు ఏం కాంప్లికేషన్స్ అనిపించలేదా? ప్రాసెస్ అంటే సెలెక్ట్ అయ్యేంత వరకు కావచ్చు, ఈ మీటింగ్స్ విషయంలో ఇవన్నీ చాలా బాగా చూసుకున్నారండి, చాలా బాగా అడిగారు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్ని. చూడమ్మా ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ, మీరు 10 సార్లు ఆలోచించండి, వాళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళు అలా చేస్తారు అన్ని చెప్పే పంపించారు. అండ్ నేను నాతో ఇండస్ట్రీలో ఇప్పుడు వరకు
ఎవ్వరూ కూడా ఒక్కరిద్దరు తప్పితే ఏదో అది కూడా చేదు అనుభవాలు ఒకటి రెండు ఉంటాయి కదా, అవి తప్పితే నాతో ఎవరైనా ఇప్పటి వరకు ఇండస్ట్రీలో చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా చక్కగా నథింగ్ అండి, ఇప్పటి వరకు నా దగ్గర ఏది రాలేదు. అందరూ అదే నా అదృష్టం, అందరు కూడా చాలా చక్కగా మాట్లాడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ముందే అంటే మీరు షార్ట్స్ వేసుకుంటారా, మీరు గ్లామరస్ గా కనిపిస్తారా ఇలాంటివి కూడా అడుగుతారా అని చెప్పి నాతో అయితే ఏమి మాట్లాడలేదండి. మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే మీరు అలాగే ఉండండి, మీరు ఎంత బాగా ఉంటే అది మీకు ప్లస్. మీరు మేకప్ వేసుకుంటారా లేదా మీరు మంచి డ్రెస్సెస్ వేసుకుంటారా, మీరు ఎక్కువ మాట్లాడతారా, అది మీ ఇష్టం అండి, ఇట్స్ ఆల్ అప్ టు యూ అని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఐ థింక్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు మీ వెరీ వెల్, అన్ని చెప్పేసే పంపించారు. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ శిల్ప గారు ఫర్ యువర్ టైమ్. మీ టైం కూడా మీలాగా చాలా స్వీట్ గా అనిపించింది, మాట్లాడినంతసేపు మీరు మాకు ఇచ్చిన టైం కూడా. యు వెల్కమ్ ఎనీ టైం. మళ్ళీ ఛాన్స్ వస్తే తప్పకుండా మీరు వెళ్ళాలి అని చెప్పి ఈసారి నిజంగా ఆ వైల్డ్ కార్డ్ కి ఆ పేరుకి పూర్తి న్యాయం చేయాలి అని చెప్పి. అప్పుడు కూడా న్యాయం చేశాను నేను, అప్పుడు కూడా న్యాయం చేశాను, ఇక్కడ అన్యాయం చేశారు. ఇక్కడ అన్యాయం చేశారు, ఈసారి ఇంకాస్త మేబీ అంటే ఇంకా తెలిసింది కాబట్టి ఆ ఫుటేజ్ విషయాలలో ఇంకేమన్నా ఆ తగ్గట్టు ఇంకొంచెం ఆ వైల్డ్ కార్డ్ లాగా వెళ్తారేమో అని అనుకుంటున్నాను. అంటే వెళ్ళగానే నా చెయిన్ పట్టుకోలేదా, ఎందుకు పట్టుకోలేదు అని చెప్పి ఒక గొడవ, నువ్వు నీళ్ళు తాగుతున్నావు నాకు ఎందుకు ఇవ్వలేదు నీళ్ళు అని ఒక గొడవ అలా పెట్టుకోవాలన్నమాట. అంతేగా మేబీ మీరు చెప్పింది అంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో హోప్ నా ఇంటర్వ్యూ వల్ల ఆడియన్స్ కి ఒక ఇన్సైట్ దొరికిందనే అనుకుంటున్నాను. సో నాకు 4 రోజులు ఓటింగ్ మాత్రమే వచ్చింది, కనిపించని మా అంటే వాళ్ళు కనిపించలేదని వాళ్ళు పర్ఫామ్ చేయలేదని మీరు ఎప్పుడూ అనుకోవద్దు. కాస్త సెన్సిబుల్ గా ఆలోచించి రెస్పాన్సిబుల్లీ ఓట్ చేయండి. ఏమో కనిపించని ఆ పార్టిసిపెంట్లోని కూడా చాలా పొటెన్షియల్ ఉందేమో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆడియన్స్, సో ప్లీజ్ దయచేసి చూసి ఆలోచించి ఓట్ వేయండి. థ్యాంక్ యూ మీ శిల్పా చక్రవర్తి. థ్యాంక్ యూ సో మచ్.